పిల్లల అనారోగ్యానికి కారణమయ్యే నులు పురుగుల నివారణ కోసం పంపిణీ చేసే ఆల్బెండజోల్ మాత్రలలో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాథోడు నరేందర్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 నుంచి 19 సంవత్సరాలలోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు. దీంతో వారు ఆరోగ్యవంతులుగా మారుతారని పేర్కొన్నారు. అలాగే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. ముఖ్యంగా విష జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు. వేడి పదార్థాలే తినాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని అన్నారు. నెల 20న జిల్లా వ్యాప్తంగా పిల్లలకు ఆలుబెండచోలు మాత్రలు పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. అంతకుముందు జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఎక్కువగా 20 జూలై రోజు మనము ప్రతి సంవత్సరం కానీ ఇప్పుడు జాతీయ నులిపురు దినోత్సవంగా నేషనల్ డివార్మింగ్ డే జరుపుకోబోతున్నాము. ఇందులో ముఖ్యంగా ఎందుకంటే ఈ నులిపురుగు అనేది 1 to 9 ఇయర్ వాళ్ళకి మనకు టార్గెట్ పాపులేషన్ చిల్డ్రన్స్ మనము నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఈ నులిపురుగు వల్ల పిల్లల్లో ఏంటంటే రక్తహీనత కానీ, ఎనీమియా రావడం, తర్వాత పోషకాహార లోపం రావడం, ఇది ముఖ్యంగా ఎందుకంటే కంటామినేటెడ్ సాయిల్ ఉంటుందండి. మనం బహిరంగ మలమూత్ర విసర్జన చేయడం వల్ల ఏదైతే కంటామినేటెడ్ సాయిల్ ఉంటుందో దాన్ని ముట్టుకోవడం వల్ల పిల్లలు దాంట్లో మట్టిలో ఆడుకోవడం వల్ల అదే చేయిని చేతులు కడుక్కోకుండా నోట్లో వేసుకోవడం కానీ అదే చేతితో భోజనం చేయడం వల్ల మనకు ఈ నులిపురుగు అనేది మన శరీరంలో వేసి అక్కడ మనం తినేది కూడా పోషకాహార లోపల పిల్లలు ఎనీమియాతో బాధపడడం, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే చదువు మీద శ్రద్ధ తగ్గడం, ఏదైనా చదివినా కూడా కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అలాంటిదితో బాధపడే అవకాశం